నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సాయి ప్రియ రెసిపీస్. హాయ్ అండి, ఈరోజు నేను మీకు కొర్రలతో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి నార్మల్ ఇడ్లీ లాగానే చాలా చాలా టేస్టీగా ఉంటాయి, అంతేకాకుండా మెత్తగా స్మూత్గా ఉంటాయి. ప్లస్ ఇది మనకి బెస్ట్ వెయిట్ లాస్ రెసిపీ అన్నమాట. ఇది కనీసం వారానికి ఒక 3 సార్లు అయినా ఇలా ఇడ్లీ తయారు చేసి తీసుకున్నామంటే మనకి వెయిట్ మంచిగా లాస్ అవుతాము, అలాగే కొలెస్ట్రాల్ లెవెల్ కూడా తగ్గుతుంది. మరెందుకండి లేటు? ఇది తయారు చేసుకోవటం ఎలాగో, దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఇడ్లీ చేసుకోవడానికి ముందుగా ఇలాగ కొర్రల్ని తీసుకోవాలి. కొర్రల్ని శుభ్రం చేసుకొని 1-6 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. అయితే నేను ముందు రోజు నైట్ కొర్రల్ని నీటిలో వేసి ఇలా నానబెట్టేసుకున్నాను. అలాగే మినప్పప్పును కూడా తీసుకొని 1-2 గంటల పాటు నానబెట్టుకోవాలి. మినప్పప్పును మాత్రం ఉదయం లేచిన వెంటనే నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ మినప్పప్పు, 2 గ్లాసుల కొర్రలు తీసుకున్నాను. అలాగే 1 పావు కప్పు అటుకులు శుభ్రం చేసి ఇలాగ చిన్న బౌల్లో వేసి నీరు పోసి ఈ విధంగా నానబెట్టుకోవాలి. నేను నా మెజర్మెంట్ కప్తో 1 పావు కప్పు తీసుకున్నాను. మీరు ఏ కప్పుతో అయితే కొర్రల్ని అలాగే మినప్పప్పుని కొల్చుకుంటారో అదే కప్పులోని 1 పావు కప్పు ఇలా అటుకుల్ని శుభ్రం చేసి నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా శుభ్రం చేసేసి నీట్గా ఈ విధంగా పెట్టుకోవాలి. వీటిని మనం గ్రైండర్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అయితే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ మిక్సీలో కన్నా కూడా గ్రైండర్లో మనం రుబ్బుకున్నామంటే ఇడ్లీలు చాలా స్మూత్గా మెత్తగా వచ్చేస్తాయి. వీటన్నిటిని కూడా గ్రైండర్లో వేసేసి తగినంత సాల్ట్ అలాగే తగినన్ని నీటిని వేసి బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. మనం రెగ్యులర్గా ఇడ్లీ రుబ్బు ఎలాగైతే రుబ్బుకుంటామో ఆ విధంగా గట్టిగా రుబ్బుకోవాలి. లూజ్గా రుబ్బామంటే ఇడ్లీలు సరిగ్గా రావు. ఈ విధంగా బాగా గట్టిగా స్మూత్గా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిపైన 1 మూత పెట్టేసి 4-5 గంటల పాటు వదిలేయండి. అలా వదిలేస్తే రుబ్బు బాగా పులిసి మనకి ఇడ్లీలు పెట్టినప్పుడు మెత్తగా ఉంటాయి. మీరు నైట్కి ఇడ్లీ పెట్టుకోవాలనుకుంటే ముందు రోజు నైటే కొర్రల్ని నానబెట్టేసుకోవాలి. అలా అయితేనే రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇడ్లీలు కూడా చాలా స్మూత్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా వస్తాయి. ఈవినింగ్ వరకు ఇలా ఉంచేసిన తర్వాత ఇది బాగా పులిసింది, మీరు కావాలంటే చూడొచ్చు, చక్కగా పులిసి నురుగులాగా వస్తుంది. ఇప్పుడు ఇడ్లీ రేక్కి నూనె కానీ లేదంటే వాటర్ కానీ అప్లై చేసేసి ఈ రుబ్బుని ఇడ్లీ రేకులో వేసుకుని చిన్న చిన్న ఇడ్లీలాగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత వీటిని ఇడ్లీ పాత్రలో నీటిని వేసి 10 నిమిషాల పాటు లో మీడియంలో ఉడికించుకున్నామంటే ఇడ్లీలు చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఇడ్లీలు రెడీ అయిపోయాయి. ఇవి కొబ్బరి చట్నీ అలాగే పల్లీ చట్నీ, శనగపిండి చట్నీ, ఈ చట్నీతో అయినా కూడా ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మరెందుకండి ఆలస్యం? మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలాగుందో నాకు కమెంట్ ద్వారాగా తెలియచేసేయండి. మరిన్ని వీడియోస్ చూడటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని, నా రెసిపీస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.